ఇది మీ అందరికీ టైటిల్ అర్థమైంది కదా. ఇంకో అంశానికి సంబంధించి, స్థానిక ఎన్నికలు ఇప్పల్లో లేనట్టే వచ్చే ఏడాది తొలి త్రైమాసికలో ఎన్నికలు, రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్ళే యోచన లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం. క్షేత్రస్థాయి నుండి ప్రతికూల నివేదికలు ఒకసారి చదువుదాం ఏందో. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే అంతే సంగతులని, రుణమాఫీ, రైతు భరోసా, నిధులు జమ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని పార్టీలో సీనియర్లు పలువురు ఎమ్మెల్యేలకు సూచించినట్లుగా తెలుస్తుంది. వాస్తవంగా రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకుంది. దీనికి విపరీతమైన ప్రచారం చేయడంతో పాటు సంబరాలు కూడా నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అరోకొర రుణమాఫీపై రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను, అధికారులను నిలదీస్తున్నారు, నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 40% మంది రైతులకు మాత్రమే చేస్తారని, మిగిలిన 60% మంది రైతులకు చేయలేదని లొల్లి. అయితే ఇక్కడ వాస్తవం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒక నిజం చెప్పాలి. ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు అయితే 49,500 కోట్లు కావాలి. మొత్తం తెలంగాణలో ఉన్న రైతులకు రుణమాఫీ అనేది జరగాలి అంటే, రుణమాఫీ జరగాలంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రైతాంగానికి కావాల్సిన నిధులు ఎంత అంటే ఇగో ఇంత. ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం కడుపు మార్చుకుంటే చాలు 40,000 కోట్లు అయితే రుణమాఫీ జరుగుతుందని చెప్పిండు. దాని తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, కేబినెట్ 31,000 కోట్లకు చేసింది, దీన్ని అసెంబ్లీలో 26,000 బడ్జెట్ చేసిలు. ఇప్పుడు 17,933 కోట్లను ఇక్కడితో ఆపేసిలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 49,500 కోట్లు కావాల్సింది, 17,933 మాత్రమే సరిపోయింది. నెంబర్ 1. ఇక నెంబర్ 2కు సంబంధించి చూద్దాం. నెంబర్ 2 అంటే, నాకు 4 ఎకరాల భూమి ఉంది, 7,500 అంటే నాకు ఒకసారి దఫాలో 30,000 రూపాయలు రావాలి సంవత్సరానికి. అంటే 30,000 అంటే 60,000 రూపాయలు వస్తాయి. అంటే ఈ 60,000 సంబంధించి రుణమాఫీ ఉంటే నాకు ఇయ్యని పెట్టుబడి సాయాన్ని తీసుకుపోయి అక్కడ ఇస్తున్నారు. ఇంకొకటి, రైతు ఒకవేళ అకస్మాత్తుగా మరణిస్తే అతనికి 5 లక్షలకు సంబంధించిన బీమా రావాలని గతంలోనే ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ 5 లక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. రైతులు చనిపోయినా రైతు భరోసా కింద ఇవ్వలేదు. ఇది ఒక అంశం. అంటే రైతులను నట్టేటం ముంచెలు కాబట్టి ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థలు, అవి సర్పంచ్ ఎన్నికలలో రైతులు మామూలుగా కాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కారణాలు ఏంటంటే, స్వయంకృత అపరాధమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమైతే స్వయంకృత అపరాధం చేసిందో దానికి 1000 రెట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అంటే వాస్తవం. ఇప్పుడు మాత్రం స్థానిక ఎన్నికలకు పోతే వాళ్ళ లాగులు దొరుకుతాయి అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక